తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుంట అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు। ఈ సందర్భంగా యూత్ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలు పశు సంపద అష్ట ఐశ్వర్యాలతో అలాగే కరోనా మహమ్మారి పూర్తిగా తొలగించాలని గణనాథుని వేడుకున్నారు। ఈ కార్యక్రమంలో పూజారి త్రినేత్రం యూత్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు। ప్రజలందరికీ తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు। దాంతోపాటు ఈ విమోచనానికి వేల మంది పోరాటం చేసి బలిదానం తర్వాత సాధించినటువంటి తెలంగాణలో ఆ రోజు ఉద్యమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ అధికార పార్టీగా చలామణి అవుకుంటా ఆ రోజు అధికారం లేనటువంటి సందర్భంలో గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో భారతదేశంలో ఈ తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి ఈరోజు గద్దె మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ కానీ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కొంచెమైనా సిగ్గుపడవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ప్రభుత్వ పరంగా విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టవలసిన అవసరం ఉన్నది। తప్పకుండా 2023లో అధికారం మాదే కాబట్టి 23 తర్వాత అధికారికంగా తప్పకుండా విమోచన దినాన్ని చేపడతామని చెప్పి చీరాల నుండి మరి అప్పటి ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ఆపరేషన్ పోలోలో భాగంగా మరి సెప్టెంబర్ 17న అప్పటి నిజాంల పాలనను విరమించుకోవడం జరిగింది। మరి అప్పటి నుంచి కూడా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఎన్నో కేంద్రాల నుండి చెప్పడం జరుగుతుంది। మరి అప్పటి నుంచి కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఈ జెండా కార్యక్రమం చేస్తూ ఉన్నాము। 2023వ సంవత్సరంలో కూడా మా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానున్నది। అధికారికంగా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పేదానని ఈరోజు భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల శాఖ తరఫున ఈ జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది।